సో మరి పన్నీర్ టిక్కా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు ఒక కప్పు, క్యాప్సికం ముక్కలు ఒక కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు, వేయించిన శనగపిండి ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. అన్నపూర్ణ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ కర్డ్ తీసుకుందాం, 1 కప్ కర్డ్. సో ఇవన్నీ మనము మిక్స్ చేసుకొని వీటికి పట్టించుకోవాలి కదా. సో ఇది కొంచెం హీట్ చేసుకుందామా? సో శనగపిండి యాడ్ చేయాలండి. ఇది హాఫ్ వేగిన శనగపిండి, హాఫ్ వేయించుకోవాలి. ఓకే, సో కొద్దిగా వేయించితే ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా. జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పౌడర్. ఓకే, కొద్దిగా సాల్ట్ తగినంత, కొంచెం పెప్పర్ పౌడర్. ఓకే, కొంచెం గరం మసాలా. ఓకే, కారం పొడి తగినంత, కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటామండి. ఓకే, దీన్ని మిక్స్ చేసుకుంటాం. ఇంకా అంతా కూడా కర్డ్ లోనే మిక్స్ అవ్వాలా? మనం మొత్తం కర్డ్ లోనే మిక్స్ అవ్వాలి. కొంచెం ఏమైనా గట్టిగా అయింది అనిపిస్తే కర్డ్ యాడ్ చేసుకోవాలా, లేకపోతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు? లైట్ గా చేసుకోవచ్చు, గట్టిగా ఏం అవ్వదు, సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, సో ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఇందులో ఇంకా ఈ పనీర్ పీసెస్ వేసుకొని, ఓకే, పనీర్ పీసెస్, ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్ ఆల్టర్నేట్ గా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఓకే, అలానే ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. సో మనకి నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా కొద్దిగా క్యూబ్స్ లా కట్ చేసేసుకొని, ఆలు అయినా కొంచెం, టమాటోస్, యా ఇట్లా ఇప్పుడు గోబీ ఆర్ బ్రోకలీ, స్నాక్స్ లాగా అయిపోతుంది అది. యా, క్యాప్సికమ్ కొన్ని వేసుకుందాము. ఓకే, ఈ పనీర్ పీసెస్, క్యాప్సికమ్, ఆనియన్ కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఉంచుకోవాలి. బాగుంటది, అంటే ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తాయి బాగా. ఓకే ఓకే, ఇంకా దాని తర్వాత ఇవి స్టిక్స్ తీసేసుకొని, కబాబ్ స్టిక్స్, కబాబ్ స్టిక్స్ తీసుకొని. సో మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి మీరు వెంటనే చేసేస్తారు? వెంటనే వెంటనే చేసుకున్నా బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, నానితే ఇంకా బాగుంటుంది. ఓకే, ఆల్టర్నేట్ గా కుక్ చేసుకోవాలి. ఓకే, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్, పనీర్, పనీర్. సో మనకి పెద్ద స్టిక్స్ లేకపోతే చిన్న టూత్ పిక్స్ కి సరిపోతుంది, దానికి తగ్గట్టు చూసి పెట్టేసుకోవచ్చు కదా. అంతే. సో ఇందులో బటర్ ఏమైనా వేయాలండి? బటర్ వేయాలండి. సో మనకి ఇలా గ్రిల్ ప్యాన్ ఉంటే బెటర్ కదా, బెటర్. లేదు అంటే నార్మల్ నార్మల్ ప్యాన్ లో చేసుకోవచ్చు, దోశ ప్యాన్ లో కూడా. ఒకవేళ మనకి అవెన్ లో చేసుకునే వీలు ఉంటే అందులో కూడా పెట్టేసుకోవచ్చు, బార్బిక్యూ లాగా. మీకు ఇట్లా కొంచెం వెరైటీస్ ట్రై చేయడం ఇష్టమేనా అండి? చేస్తుంటానండి. ఓకే, మీకు టైం ఉంటుందా? బాబు చిన్నవాడు కదా, బాబుతో అసలు టైం సరిపోవట్లేదా? సాటర్డే సండే ఇంకా మా హస్బెండ్ ఉన్నప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటే మీరు వంటలు చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, వాడు కూడా హెల్ప్ చేస్తుంటాడు. అవునా? ఏ రకంగా? మధ్య మధ్యలో వచ్చి చెక్ చేస్తూ ఉంటాడు. మాటలు వచ్చాయా ఇంకా రాలేదా? రాలేదు. ఓకే, చూడాలా అనుకుంటాడు ఏం జరుగుతుందో, ఏం చేస్తున్నారు. ఓకే ఓకే, సో ఇది ఇంకా అటు ఇటు మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి, ఉంటే సరిపోతుంది కదా.
ఓకే. సో కొంచెం ఇట్లా మంచి కలర్ వస్తే తీసేసుకోవచ్చు కదా మనము. ఇప్పుడు ఇది వేగిపోయినట్టే. ఓకేనా, బాగానే కలర్ వచ్చాయి. ఓ నైస్. సో ఇది కూడా అయిందా? అయింది, ఆఫ్ చేసేయండి. దీనికి ఇది గ్రీన్ చట్నీ. సో గ్రీన్ చట్నీ కాంబినేషన్ చేశారా? సూపర్. పన్నీర్ టిక్కా రెడీ. సూపర్. సో మరి వేడివేడిగా పన్నీర్ టిక్కా కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, వేయించిన శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కారం, కొద్దిగా నూనె, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కబాబ్ స్టిక్స్ కి పన్నీర్, ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు గుచ్చి గ్రిల్ ప్యాన్ లో ఉంచి వెన్నతో కాల్చుకోవాలి. అంతే, పన్నీర్ టిక్కా రెడీ.